Hello guys, welcome back to our channel Pavani Vlogs in Africa. Iroji video vachesi manamu ninna wedding video pettam kadandi, Africans yokka marriage video ela untundo first part aithe ninna video pettanu and ido vachesi second video andi. Ee roju second video lo em untayi ani cheppi meeku mundugane ikkada pictures lo add chesi mundu pettanu. Ninna cheppinattu deenlo veellani aashirvadinchadam and alane cake cutting untundandi. Dan tarvata ఒక మేకని తెచ్చి దాన్ని కూడా కేక్ లాగా కట్ చేస్తారు అండ్ షాంపైన్ తాగుతారు, డాన్స్ చేస్తారు, తర్వాత డిన్నర్ ఉంటుందండి. సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఈరోజు అయితే మీరు ఇప్పుడు చూడబోతున్నారు. అండ్ ఇప్పుడైతే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారండి పెళ్లి కూతుర్ని. మొత్తం అందరికీ కూడా తిను నా వైఫ్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు పెళ్లి కొడుకు అక్కడ. తర్వాత అలాగే వాళ్ళ పేరెంట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. దెన్ ఆ తర్వాత దానికి సంబంధించిన వాళ్ళని మొత్తం అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తారండి. ఆ తర్వాత పెళ్లి కూతురు కూడా వాళ్ళ మమ్మీ డాడీని ఇంట్రడ్యూస్ చేస్తుంది అండ్ తను కూడా తనకి తెలిసిన వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ పెళ్లి కూతురు వాళ్ళ పేరెంట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుందండి అందరికీ కూడా. ఇలా వీళ్ళ నా పేరెంట్స్ అని చెప్పి వాళ్ళ కోసం కొంచెం తన మాటల్లో కొన్ని వివరించి అప్పుడు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తుంది తను. Asante sana. Niombe Liz kabisa furaha uweze kusogea hapa Liz. Wandaji hiki ఇక్కడ స్వాహిలీ లాంగ్వేజ్లో అరుసి అంటే పెళ్ళి అని అర్థం అండి. అండ్ ఇప్పుడు వీళ్ళైతే వెడ్డింగ్ కేక్ని కట్ చేయడానికి వెళ్తున్నారు ఇక్కడ. అండ్ ఆ కేక్ని కట్ చేసి అది 4 పార్ట్స్ ఉంది కదండి కేక్. ఆ 4 పార్ట్స్ని కూడా పెళ్లి కొడుకు తరపు ఫ్యామిలీకి ఒక కేక్ ఇస్తారు అండ్ పెళ్లి కూతురు తరపు ఫ్యామిలీకి ఒక కేక్ని అండ్ అలాగే ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి ఒక కేక్ అండ్ అలానే తోడు పెళ్లి కొడుకు తోడు పెళ్లి కూతురికి ఒక కేక్ని అలాగా డివైడ్ చేసి ఇస్తారండి. Niombe tafadhali watu hiyo keki wape maharusi wapeleke pale kwa wazazi. Niombe Mr. and Mrs. Lekitende pale kwa wazazi. ఇక్కడ వీళ్ళు ఫస్ట్ కేక్ని తీసుకొచ్చి పెళ్లి కొడుకు ఫ్యామిలీకి ఇస్తున్నారండి. వాళ్ళ పేరెంట్స్కి పెళ్లి కొడుకు పేరెంట్స్కి ఇద్దరికి ఆ కేక్ని అయితే వీళ్ళు అందజేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. అండ్ అలానే సెకండ్ టైం ఇంకో కేక్ తెచ్చి పెళ్లి కూతురు ఫ్యామిలీకి ఇస్తారు. వాళ్ళ పేరెంట్స్ పెళ్లి కూతురు పేరెంట్స్కి ఆ కేక్ని అందజేస్తారు. థర్డ్ కేక్ని ఈవెంట్ని ఆర్గనైజ్ చేసే వాళ్ళకి ఇవ్వబోతున్నారండి. సో అందుకే వాళ్ళు డాన్స్ చేసుకుంటూ అందరూ కలిసి వస్తున్నారు. Nchi nyingi sana, basi hiyo keki kwa sababu tutakuwa tunapanda ndege, basi mtasema na sio kama nayo. Okay, asante. Nikombe please guys, tafadhali hiyo utapeleka pale kwenye buffet ili kila mmoja. ఇప్పటి వరకు వాళ్ళు కట్ చేసిన కేక్ని వాళ్ళు అందరికీ పంచారండి. లైక్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ అలానే ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి, వాళ్ళతో ఉండిన వాళ్ళకి. అండ్ అలానే ఇప్పుడు ఈ బ్యాచిలర్స్ అందరూ కూడా వెళ్ళి షాంపైన్ని వాళ్ళ మీద జల్లుతారండి. అంటే ఆ షాంపైన్ వాళ్ళు గ్లాసెస్లో వేసుకుని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు తాగుతారు. అండ్ అలానే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఆ షాంపైన్ని షేర్ చేస్తారు. Yeah, let us land up, please. Land up. Okay, sasa tunakwenda kufunguka. Naomba utikise sana champagne, hakikisha imwagike hata tone. Tena mbele. Wow. Hakikisha dance floor iko safi. Yes, I don't know. sana. Kwanza unganishe klasi zenu na mkeo, nyosha mbele. Wazazi, naomba muunganishe pale kwa vijana wenu, mkiwatakia heri na baraka tele katika maisha mapya ya ndoa, kwa kawe na familia bora kama ninyi mlivyo, kwa upendo na furaha. Twende tukapige cheers. Tena asante sana. Wageni wetu wapendwa, Mungu ni mwema. Naomba 350, jiombe toast na watu 200 tu inatosha. Familia kina Malea, familia kina Temba, piteni huko sasa mkatoast na watu. Zunguka kila meza, maarufu nao wanakuja huko. Baada ya dakika chache tutakutana hapa kwenye nazi hiyo. Karibuni tena. Tuzunguke kila tukatoast. Tena kama taingiza hicho mkimwomba Mungu kwa ajili ya maisha yetu na ndao na tano kama nyingi na biashara salama tena kaka sana. Yes, that's it. Thank you very much. Cheers. Yes, that's it. Niombe sasa tuende pale mkamlishe baba na mama, alafu mtawaachia pale pale watu msindikize, twende pale. కట్ చేసిన చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదండి, మటన్ పీసెస్. అవి కూడా అందరికీ చుట్టాలకి అండ్ ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి పేరెంట్స్కి, తర్వాత అందరికీ కూడా పెడతారు. ఆ తర్వాత అందరూ కలిసి లంచ్కి వెళ్తారండి. ఫస్ట్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు సారీ డిన్నర్కి వెళ్తారు, లంచ్ అంటున్నాను. ఇక్కడ అన్ని సాలెడ్స్ అండ్ ఫ్రూట్స్ పెట్టారండి. అన్ని రకాల వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి అక్కడ. అండ్ అలానే ఇటువైపు వచ్చేసి డిన్నర్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చేసి మనకి బీఫ్ ఉందండి, దాంతోపాటు అరటికాయలు కూడా వీళ్ళు వేస్తారు. అండ్ అలాగే చికెన్ ఫ్రై కూడా ఉంది. అండ్ దాని తర్వాత వీళ్ళు అరటికాయలతో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కర్రీ చేస్తారండి, అదొకటి. అండ్ అలానే ఇది వెజిటేబుల్ కర్రీ, అండ్ ఇది మటన్ కర్రీ, అండ్ ఇది వచ్చేసి రైస్ అండి, అంటే బిర్యానీ లాగా. దానిలో కిస్మిస్ క్యాష్యూ నట్స్ వేసి మనకి ప్లెయిన్ రైస్ లాగా, బిర్యానీ రైస్ లాగా తయారు చేస్తారు. అండ్ కేక్ పీసెస్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సర్వ్ చేసుకుంటున్నారండి. టూ సెక్షన్స్ కింద పెట్టారు, అటొక సెక్షన్ అండ్ ఇటొక సెక్షన్. అండ్ ఇక్కడ కూడా సేమ్ అంతే, వీళ్ళు ఎక్కువ బీఫ్ తింటారండి. సో కామన్గా వీళ్ళకి ఏదర్ లంచ్ ఆర్ డిన్నర్లో కంపల్సరీ వీళ్ళకి మీల్స్లో మాత్రం బీఫ్ ఉంటుంది. మేము కూడా డిన్నర్కి వెళ్ళామండి, కానీ అక్కడ చాలా తక్కువ ప్లేట్లో పెట్టుకుని వచ్చాం. జస్ట్ సాలెడ్స్ అండ్ కొంచెం రైస్ అండ్ అలాగే ఒక వెజిటేబుల్ కర్రీ ఉంది అండ్ కొంచెం ఫ్రూట్స్ కూడా వేసుకుని వచ్చామండి. ఇంకా చికెన్ మటన్ అవేమి ఇంకా వేసుకోలేదు. సో బీఫ్ కలుస్తుంది కదా, సో అందుకే మాకు నచ్చలేదు, సో అందుకే మేము అది వేసుకోలేదు. జస్ట్ ప్లెయిన్ రైస్ అది తిన్నాము మేము. అండ్ అలా డిన్నర్ కూడా అయిపోయిన తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో అందరూ ఫొటోస్ తీసుకుని తర్వాత కొంచెంసేపు డాన్స్ చేసి గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చి పార్టీ అయితే ఎండ్ చేశారండి. సో మిగిలిన పార్టీ మీరు చూసేయండి. ఇంకా Tuendelee na zoezi la zawadi.